ఉన్నారు? బానే ఉన్నాం సార్. గో ఇల్లే ఇల్లే లేక అట్లా ఉన్నా. ఏది ఇదా చేసుకున్నాం సార్. లగ్నం చేసుకున్నాక రాలేదని చెప్పినా సార్. ఇంకా దుమ్మ చాలా ఉంది. ఎవరు హౌసింగ్ రాలేదా? మీరేనా? సరే వచ్చిందని చెప్పి లగ్నం చేసినా సార్. వాళ్ళు వాలంటీర్ చెప్పాడు. లగ్నం చేసిన తర్వాత ఏమంటే మనం రాలేదని చెప్పారు సార్. సంస్థానంలో లేట్గా అవుతుంది. జగన్ కాలనీలో ఇవ్వలేదా? సరే రాజకీయం తర్వాత చూస్తాను. ముందర మీకు ఏం కావాలి నేను బెడిస్తా. సరేనా? పేరు అమ్మా రాసుకుంటాడు. భర్త పోయి నాలుగేళ్ళు ఇవాళ రైతు మీరు చెప్పాలి నాకు తెలియదు. ఇల్లు శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది సార్. అక్కడ వచ్చిందని చెప్పారు. తర్వాత మా అమ్మ ఇక్కడ రైతు భరోసా మారలేదు. ఎవరా? నేను ఎరగన 1000 రూపాయ మాట్లాడుచ్చా. వాలంటీర్కి కూడా నేను చెప్తున్నాను సార్. అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, డీటెయిల్స్ ఇచ్చొచ్చింది. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తీర్చడానికి మీరేమో రావటం లేదు అంటున్నారు. ఆమెమో మా దగ్గరికి రావటం లేదని ఆమె అంటుంది. మేము చెప్పాము, రెగ్యులర్ వస్తుంటాను. నేను మాత్రం ఒక పారి అప్డేట్ చేశాను సార్, రాలేదు. ఎప్పుడు? అప్పుడు అబ్బాయిని గర్భవతిగా పేపర్ వర్క్ కోసం ఆఫీస్కి వస్తే చేస్తామని అంటే మీరు రావటం లేదని అంటదామి. అర్థమైంది? ఇలా డెత్ సర్టిఫికేట్ రావాలా? పడలేదని తర్వాత ఎందుకు పడలేదని అంటే ఇవి పేపర్స్ ఇవ్వాలి అని తర్వాత ఇచ్చిన తర్వాత అప్డేట్లో ఉందని చెప్పారే కానీ మాకే విషయం చెప్పలేదు. ఆ పేపర్లు ఇచ్చి ఎంతకాలం అయింది? సంవత్సరం అవుతుంది. లేదు సార్, ఫస్ట్ ఇచ్చారు, ఫస్ట్ నా దగ్గరికి రాలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చి ఎందుకు రాలేదు? ఇవన్నీ ఇచ్చినా కూడా ఎందుకు రాలేదని అంటే తర్వాత మిమ్మల్ని నా దగ్గరకు వచ్చారు సార్. తను ఎత్తుక్కుంటా నా దగ్గరకు వచ్చింది సార్. ఆర్బీకేకి వచ్చింది జస్ట్ ఒక 10 డేస్ ముందు వచ్చింది. అడిగే వాలంటీర్ని అడిగితే చెప్పామని చెప్పే ఉన్నారు కానీ నా దగ్గరికి ఈ స్టేట్మెంట్ అయితే రాలేదు సార్. ఇలాగా ఇలాగ రావాలి సార్. నాకు అర్థమైంది. ఇప్పుడు అప్పుడే మేము ఇచ్చేసాము అంటున్నారు. తనకి నేను చెప్పాను సార్, అది మొన్న ఉండరు. ఏం చేస్తా ఉన్నారు? మీరేమో గెలిచారు. నాకు చెప్పలేదు సార్. చెప్పాను, నేను అడిగాను ఇంకేదన్నా ఉంటే చెప్పమని చెప్పినాను. ఇక్కడ 2-3 ఉన్నాయి సార్. అంత ఎవరు వాలంటీర్? అనిల్. 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 మీరు అదే పాట పాత పాట పాడే చెప్తా ఉంటారు. అమౌంట్ పడింది ఎన్సీఎల్ ప్రాబ్లం వల్ల బ్యాంక్ కాదయ్యా, ట్రాన్స్ఫర్ అయిందా ఆమె పేరు మీదకి? ఎందుకు కాలేదు? వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా. రైతు భరోసా కేంద్రానికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర పెట్టుకుని అప్లై చేసి అదే ఎందుకు మారలేదు అంటున్నా. నేను కూడా పోయలేదు సార్. అన్ని ఎత్తుకొని ఎందుకు మారలేదు అంటున్నా? అన్ని ఎత్తుకొని పోయినా నాకు కూడా తెలీదు, వాళ్ళకి తెలీదు. మిమ్మల్ని అడుగుతుండ, సంవత్సరాలు వేస్ట్ అయింది కదా, ఎందుకు మారలేదు అని అడుగుతుండ. మామ పేరు మీద పడుతున్నాయి సార్ అమౌంట్ అయితే. ఇప్పటికి రైతు భరోసా మీద 20 నువ్వు 5 చూపించొద్దులే. పడున్నాయి సార్ అమౌంట్. ప్రతి సంవత్సరం పడున్నాయి సార్. 7000 బ్యాంక్ లో కూడా పడున్నాయి. బ్యాంక్ లో పడున్నాయి అని చెప్తున్నారు కానీ అతను పేరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మేము తీసుకోలేదు. రూపాయి ఎరగం4 ఇయర్స్ అయింది కదా, ఎందుకు దాన్ని అడ్రస్ చేయలేదు? ఆమె చెప్పేది అంటే మేము ముందర ఇచ్చేసాము. ఇప్పుడు ఏమై చెప్పేది? నేను వచ్చిన తర్వాత అయితే మొన్న వచ్చాను, మొన్న ఇచ్చాను, నేను మార్చాను అంటుంది. ఎందుకు జరగలేదు ఇంత ముందర? అది అడిగేది.
ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరి పేరు మీద పడింది? ఆ పేరు మీద అకౌంట్ కెనరా బ్యాంక్ లో పడింది. పోయిన సంవత్సరం పడింది 7,000 ఉండింది అకౌంట్ లో బ్యాలెన్స్. దాని ఎన్సీ తీసుకొని పోయి చూపిస్తే అమౌంట్ అయితే చేతికి రాలేదు సార్. ఎన్సీఎల్ ప్రాబ్లం అని చెప్పేసి. ఎన్సీఎల్ అంటే ఎన్పిసిఎల్ ప్రాబ్లం లింక్ చేయలేదు అని చెప్పేసి అయినా కూడా చేయించాం సార్. ఓకే, అయినా పేమెంట్ రావడం లేదని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆయన చెప్పేది నువ్వు అడగలేదమ్మా, నాకు అర్థం అవుతుంది. చేయించామా అంటే ఎక్కడ డబ్బులు వాళ్ళు చేతికి వస్తాయి కదా. బ్యాంకు కూడా ఏమన్నారక్క, బ్యాంకు వాళ్ళతో కూడా మేము వెళ్ళి మాట్లాడిచ్చాం సార్. వాళ్ళతో మీరు లోన్ తీసుకోలేదు కాబట్టి అప్పుడు వాళ్ళ భర్తని తీసేసాం సార్, డైడ్ ఈమ్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ నవంబరు డిసెంబర్లో ఇన్స్టాల్మెంట్ పడినప్పుడు పడుతుంది ఆమెకి. నేను అడిగేది నా దగ్గరికి అయితే నేను ఇంటిమేషన్ ఇచ్చాను సార్, నా దగ్గరికి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. చెప్పినా నేను ఎంటర్ చేస్తాను. మేడం గారికి మనం పోయాం కదా, సర్టిఫికేట్ సైట్ ఇవ్వలేదు. నాకు తీసుకొచ్చినప్పుడు నో డేటా ఉంది. కెనరా బ్యాంక్ అరే నువ్వు నెక్స్ట్ టైం కదా, నేను ఉన్నదాన్ని రిజాల్వ్ చేయాలి. నేను చూస్తా ఉంటే మీరు నెక్స్ట్ టైం అంటా ఉంటారు. ఇప్పుడు ఆమె నాకు తెలియదు అంటుంది. నో డేటా పడలేదు, తనకి వివరంగా చెప్పాను. అమ్మ అసలు చేయలేదు, దీని మీద లేదు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ భర్తను తీసేస్తున్నాను. ఏవో లాగిన్లో డిలీట్. రాజ్యలక్ష్మి సార్, నేను అడిగేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. ఆల్రెడీ మనీ పడింది, ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో చేయించుకున్నారు సార్, కంటిన్యూగా పడుతుంది. అది ఎప్పుడు డిలీట్ అయిపోయిందో మాకు తెలియదు. అట్లా కాదు కదా, అకౌంట్ లో పడ్డ డబ్బులు ఎక్కడ పోయినట్టు సార్ ఉంటాయి సార్. మరి ఏం చేస్తున్నాం మనం? ఎక్కడికైతే వెళ్ళవు సార్, అలాగే ఉంది. అమ్మా నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఉండండి బాబు, మీ అందరికి తెలుసు నేను సబ్జెక్ట్ నేర్చుకుంటుంటా, నన్ను నేర్చుకోనండి. డబ్బులు పడ్డాయి, ఎన్పిసిఎల్ లింక్ కాల, ఆ డబ్బులు అయ్యి అలాగే ఉంటుంది సార్ అకౌంట్లోనే ఉంది. సో నువ్వేం చేయాలా? ఎన్పిసిఎల్ లింక్ చేయించుకొని వాళ్ళకి చెప్పాలి సార్. అది ఎప్పుడు చేస్తావు? నా దగ్గర ఎప్పుడైతే లిస్ట్ వస్తుందో ఎన్పిసిఎల్ లింక్ కాలేదని వెంటనే వాళ్ళకి వాలంటీర్ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తాను. అది వచ్చింది కదా? వచ్చింది సార్, వాలంటీర్లకు చెప్పినప్పుడు వాళ్ళు చేయించుకోండి. సో వాలంటీర్ ఎవరు ఇక్కడ ఉండేది? సో ఇప్పుడు నువ్వు అనిల్తో లింక్ చేసి ఆది లింక్ చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నేను చెప్పి నీదే కదా. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు, మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళు. సో ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీ పరిధి దాటినప్పుడు ఎవరికి తీసుకుపోతారు? కరెక్ట్ కరెక్ట్. సో ఇది ఎంత టైంలో చేస్తావు? ఒక 15 డేస్ లోపల. ఎందుకు అంత అన్ని రోజులు? మనకి వెంటనే ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన డబ్బులు అమ్మా. ఓకే వెంటనే దాని మీద కూర్చోవాలా? అంటే ఇప్పుడు మన నిన్ను తబ్బట్టంలా అనిల్ తబ్బట్టంలా గవర్నమెంట్ ఏమో డబ్బులు పంపిస్తుంది, అది రావటం లేదు అని మనం వదిలేస్తే కరెక్ట్ అంటావా కదా? ఒక నిమిషం నువ్వు డిఫరెన్స్ ఏందనంటే వాళ్ళు గౌరవ వేతనం కింద పనిచేస్తున్నారు, అంటే కొంచెం స్వచ్ఛందంగా అన్నట్టు. లబ్ధిదారులు వాళ్ళు, ఇంట్లో ఇబ్బంది అయింది ట్రాన్స్ఫర్ అయింది, మీరు క్వాలిఫై అయ్యి వచ్చారు, ఈ పని చేయాల్సిన బాధ్యత మీది. సరేనా? ఇప్పుడు కెనరా బ్యాంక్లో లింక్ కాలేదు, ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి తెలుసా నీకు? అక్కడే చేయించుకోవాలి సార్, కంపల్సరీ. కాదు అక్కర్లా, నువ్వు గ్రామీణ బ్యాంకులో కానీ పోస్టుల్లో కానీ ఓపెన్ చేస్తే ఈ నెక్స్ట్ టైం వచ్చేదానికి ఇబ్బంది అవ్వదు, అది వెంటనే అవుద్ది. దీని మీద మనం ఒకవేళ ఏ కారణం చేత అయినా డిలే ఉందంటే దాని సంగతి వేరేగా చూస్తాము. పోస్టల్లో కానీ గ్రామీణలో కానీ వెంటనే అకౌంట్ ఓపెన్ చేస్తే ఈసారి అది ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది, దానిలో పడుతుంది, అప్పుడు మీకు ఆ ఇబ్బంది ఉండదు. దీని మీద అడ్రస్ చేస్తాం. ఈ విషయం నీకు తెలీదు కదా? తెలీదు కదా, మరి తెలీదాను? చేస్తారు తెలుసా పోస్ట్ ఆఫీస్లో కూడా, అంటే వెంటనే తీసుకోరు సార్. రైతు భరోసాకి ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఆధార్ లింక్ ఉంటే దానికి వెళ్ళిపోతుంది సార్. అది పోద్దమ్మా, నేను చెప్పేది ఇంకో అకౌంట్ ఓపెన్ చేయమని. అకౌంట్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే ప్రయారిటీ దీనికి పడుతుంది, అర్థమైందా? అప్పుడు వాడు ఇంకా కెనరా బ్యాంక్ వాడు ఆటలాడుతూ ఉన్నా అది మీ ఏవో పోద్దు ఇంకా పైకి పోద్దు అది. సో ఇప్పుడు మనం వదిలేసామనుకో, ప్రతి అమౌంట్ అక్కడికే పోతూ ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇబ్బంది కదా, ఇచ్చిన గవర్నమెంట్కి వాల్యూ లేదు కదా. సో ఇక్కడ మీరు కొంచెం ఒక అడుగు ముందరికి వేయండి. ఈ ఆప్షన్ తెలియనప్పుడు ఇది కూడా నేను ఇంకో దగ్గర విన్నా, మీలాంటి అమ్మాయి ఏవో నాకు చెప్పింది, నేను మీకు చెప్తుంటా.
సో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయించండి. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం వచ్చేది వాళ్ళకి అందుబాటులో ఉండే అకౌంట్లో పడుతుంది. దీన్ని అడ్రస్ చేయండి. ఓకే, సరేమ్మా. తర్వాత ఇల్లు అన్నావు, ఇల్లు ఏంటి? మీ అమ్మది ఏదో అంటున్నా ఏది? అది నేను నోటి మాటలు నిన్ను కాగితం చూపి వచ్చిందని చెప్తా ఉంటారు మా వాళ్ళు మాటలు ఎక్కువ. నేను వాళ్ళ మాటలు నమ్మను, మీ మాటలు నమ్మను. నాకేంటంటే కాగితం కావాలా లేదు అని అంటే ఇల్లు వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. ఏమే కార్డ్ స్ప్రెడ్ చేస్తారా? చేస్తున్నాను సార్. పెట్టారా? పెట్టున్నాను, శాంక్షన్ కూడా అయింది సార్. ఏది? జగన్ కాలనీ. ఆధార్ కార్డు నెంబర్, అక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టినప్పుడు వీళ్ళ అమ్మగారి పేరు మీద 2014లో ఇల్లు శాంక్షన్ అయ్యేట్టుగా చూపిస్తుంది అని చెప్పేసి దాన్ని హోల్డ్ లో పెట్టినారు. ఇప్పుడు స్ప్లిట్ అయింది, ఈ పక్క వచ్చేసింది కదా. అయినా అవడం లేదు సార్. అది ట్రై చేస్తుంది. ఆధార్ కార్డు సపరేట్ ఉంది. ఆధార్ కార్డు సపరేట్ ఇప్పుడు వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు అది ఉంది, ఇప్పుడు పెళ్ళి అయిపోయి వేరేగా వచ్చేసింది, ఈ ఊర్లో ఉంది. ఇంకా అదే దాన్ని స్ప్లిట్ చేస్తే చెప్పండి. ఇప్పుడు చేసుకోవచ్చు అది? మేడం ఈ కార్డు ఎట్లా స్ప్లిట్ చేయాలో కొంచెం గైడ్ చేయండి. పెళ్ళై మోపూరు నుంచి ఎక్కడికి వచ్చింది వాళ్ళ అమ్మ దాని మీద ఇంకా చూపిస్తుంది. అది ఎట్లా స్ప్లిట్ అయ్యేది ఒకటి, రెండోది ఆ హౌస్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ పెట్టింది జగన్ కాలనీలో? అన్నీ అన్నీ అలాట్ అయింది. సో ఆ ప్రయారిటీ మీద ఒకవేళ అది లేకపోతే సొంత సైట్ ఉంది అని అంటే అప్పుడు అడగండి. ఏమా ఉంటా? థ్యాంక్ యూ సార్.